విజయవాడలో టూ టౌన్ లో వరద పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ వివరిస్తారు. వర్షాలకు విజయవాడలో ఉన్నటువంటి పలు కాలనీలు ప్రాంతాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. ఇప్పుడు మనము ఇటు కలరా హాస్పిటల్ నుంచి పాల ఫ్యాక్టరీకి వెళ్లే రహదారి మీద ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఇదంతా పూర్తి జలమయమైపోయా. అసలు ఇక్కడ రోడ్డు ఉందా లేకపోతే ఏంటి అనే విషయం కూడా తెలియకుండా నడుము పైగా లోతులో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చింది. కుటుంబాలు ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాయి. చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్? నేను చాలా చండాలంగా ఉందా. అసలు 20 ఇయర్స్ లో ఇప్పుడు దాకా అసలు రాలేదు ఇలాగా 20 ఇయర్స్ లో. అక్కడ ఏదో ఒకటి సర్కార్ ఏదో ఒకటి చేసి ఇచ్చేయచ్చు కదా. అసలు నిన్నటి నుంచి వచ్చింది, అది సడన్ గా పగిలిపోయిందంట. అనుకుంటే గవర్నమెంట్ ఎంతలో చేసిద్ది. ఇప్పుడు మీకు పరిస్థితి ఎట్లా ఉంది ఇంట్లో పరిస్థితి పిల్లలతో? సార్, ఇంట్లో ఉండడానికి ప్లేస్ లేదు. మేము వచ్చేసి మా అక్కోళ్ళ ఇంట్లో వస్తున్నాం, అక్కోళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎదురుగా. ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొంది అనేటువంటి చెప్తూ ఉన్నారు. చిన్న పిల్లలతోటి మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజు ఉదయం నుంచి కరెంట్ లేదు. అమ్మ, పరిస్థితి మీకు ఎలా ఉంది? అసలు ఇక్కడ వరకు వచ్చేసిందండి. ఇళ్లలో ఉంటానే లేదు, కట్టుకునే బట్టలతోటి బయట ఇలా నుంచొని ఉన్నామండి. 60 క్వార్టర్స్లంతా అలాగే నిండిపోయి ఉందండి. ఏం చెయ్యాలో మాకు పాలు పోవచ్చలేదు. ఎప్పటి నుంచి నీళ్లు ఉన్నాయి? కరెంట్ ఎట్లా ఉంది పరిస్థితి? పొద్దున్నుంచి కరెంట్ లేదు. నిన్నంతా కరెంట్ ఉంది. అదే ఇల్లు నిండిపోయి ఉన్నా సరే అలా ఉన్నాం నుంచోని. ఇప్పుడు కరెంటు లేవు, ఏం లేవు. అన్ని కొట్టుకొని వెళ్ళిపోతాం, సామాన్లు అంక కొట్టుకొని వెళ్ళిపోతాం. సామాన్లుగా జాగ్రత్త చేయమా, మేమే బతుకుండాలో అర్థం అవ్వట్లా. అంటే మీకు ఇంట్లో వండుకోవటానికి అసలు ఏమంక లేదండి? బియ్యం మొత్తం అసలు తీసుకునే బట్టలు తీసుకుంటాను కనుక బీరవలంగా నిండిపోయి ఉందండి. అసలు మేము ఇలాగ ఉన్నాం బయట వచ్చి పిల్లలతో. మీరేం కోరుకుంటున్నారు గవర్నమెంట్? మేమేం కోరుకుంటున్నామండి, నీళ్ళు కొద్దిగా తగ్గిస్తే చాలండి, మా ప్రాణాలు బతికిస్తుకుంటాం అండి. అంతే, ఇంకేం చేసేది ఏం లేదండి. వాళ్ళైనా ఏం చేస్తారు, నేను వచ్చిన దానికి వాళ్ళంకా ఏం చేయలేదు. చెప్పండి, అసలు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లా పరిస్థితి ఉందా లేకపోతే? ఇంతకు ముందు ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదండి. ఇంతకు ముందు మాత్రమే మా ఈ పరిస్థితి మాకు ఎప్పుడూ కలగలేదు. గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి మాకు కలగలేదు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే కరెంటు, ఈ వాటర్ వల్ల. అంటే పునరావాసం కనిపించారు రాకేష్ కాన్వెంట్లో. పునరావాసం గారు, మా గుర్రంగొండ గారు మాకు ఈ పునరావాసం కల్పించారు. అందులో అయితే పిల్లల్ని మాత్రం జాగ్రత్త చేసుకున్నాం అండి. చెప్పండి సార్, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు ఈ బుడమేర వంతుని తెగిపోయి ఈ 46, 47 రాజరాజేశ్వరపేట, పాతరాజరాజేశ్వరపేట, కొత్తపేట ఇదంతా మునగడం జరుగుతుంది. ఇది ఎప్పుడు 15 ఏళ్ల క్రితం జరిగిన ఘటన. ఇది మళ్ళీ అలాంటిది ఈరోజు మళ్ళీ రిపీట్ అయింది. దీనికి ఈ జనాలు ఇక్కడ విఎంసీ కాలనీ కానీ, 46 రోజుల విఎంసీ కాలనీ కానీ, సాయిరాం అంబేద్కర్ నగరు, దీన్ దయాళ్ నగరు, బిఆర్ అంబేద్కర్ నగర్ సాయిరాం ఎదురు ఆపోజిట్ రోడ్లు మొత్తం అన్నీ మునిగి జరగడం జరుగుతుంది. దీనికి మా అధికారులు కానీ, ఇప్పుడే కేసీఎన్ చిన్ని గారు, నారాయణ గారు, హోమ్ మినిస్టర్ గారు మొత్తం అందరు రావడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ఎవరెవరినైతే షిఫ్ట్ చేయాలో వాళ్ళకి అన్ని ట్రాక్టర్లు కానీ బోట్లు కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్ కూడా మాట్లాడాము. అవన్నీ కూడా ఓపెన్ చేసి వీళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేయడానికి రెడీ అవుతున్నాం మేమందరం. మరికొద్దిసేపట్లో ఈ విఎంసీ కాలనీలో ఉన్న వాళ్ళ ప్రజలందరినీ కూడా ఇక్కడ కరుణామయ దేవాలయం చర్చి, ఎస్డిఏ చర్చి రోడ్లకు షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకి భోజనాలు కానీ మొత్తం అన్నీ అక్కడ సహకరించడానికి మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రెడీ చేస్తుంది. ఇది స్థానికంగా ఉన్నటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి కరెంటు లేకపోవటము, అదేవిధంగా హఠాత్తుగా బుడమేరు వంతెన దగ్గర సమస్య వచ్చి అక్కడ నీరంతా ఓవర్ఫ్లో అయ్యి అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చిందని చెప్తూ ఉన్నారు. గత 15 నుంచి 20 ఏళ్ల లోపు ఎప్పుడు ఈ కాలనీకి ఈ విధంగా నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పుడు మాత్రం చాలా దిక్కుతోచని పరిస్థితిలో ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు. మరొకవైపు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. మరొకవైపు ఇక్కడి నుంచి ఆ పునరావాస కేంద్రాలకు కనుక స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్తే అక్కడ ఆహార మొత్తం వస్తు సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేశామని, వరద ఉధృతి తగ్గేంత వరకు అక్కడే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు.
ముందస్తుగా మాత్రం ఇక్కడ పిల్లలు ఉదయం నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని, వైద్య సహాయం కోసం చాలా కష్టాలు పడుతున్నామని చెప్తూ ఉన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కొద్దిసేపటి కిందటే డిఎంహెచ్ఓ ఇక్కడికి వచ్చి ఒక గర్భిణీని వెంటనే ఆమె స్వయాన తీసుకువెళ్లిన, ప్రాథమిక చికిత్సకు తీసుకువెళ్లిన పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. మొత్తం మీద ఇటు స్థానికంగా ఉండే వాళ్ళకి వైద్య చికిత్స, అదేవిధంగా వసతి, అన్నపానీయాలు అవసరము. దానికోసం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని చెబుతూ ఉన్నారు. మొత్తం మీద సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలైతే కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని పూర్తి స్థాయిలో చేయాలంటే ఇక్కడి నుంచి అందరూ వెళ్లాల్సిన అవసరం అయితే మనకి కనబడుతూ ఉంది. ఈరోజు సాయంత్రానికి కొంత అక్కడ కనుక బుడమేరు దగ్గర కనుక కట్టడి చేస్తే ఖచ్చితంగా కొంత ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. దానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.